వెస్టిండీస్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ను కూడా వన్డే సిరీస్ లాగే క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు సిద్దమవుతోంది ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి పదహారవ తేదీన ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కోసం విండీస్ భారత జట్లు సన్నద్దమవుతున్నాయి ఇదిలా ఉండగా మొదటి టీ ట్వంటీకి ముందు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఒక అరుదైన టీ ట్వంటీ ప్రపంచ రికార్డు కోసం పోటీ పడుతున్నారు వీరిద్దరిలో ఏ ఒక్కరూ ఈ ప్రపంచ రికార్డు సాధించినా క్రికెట్ ప్రపంచంలో ఈ రికార్డు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్రకెక్కుతారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ ఉన్నాడు మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది పరుగులతో న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్తిల్ మొదటి స్థానంలో ఉండగా మూడు వేల రెండు వందల ఇరవై ఏడు పరుగులతో కోహ్లీ రెండో స్థానంలో మూడు వేల నూట తొంభై ఏడు పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు వెస్టిండీస్ టీ ట్వంటీ సిరీస్లో కోహ్లీ మరో డెబ్బై ఐదు పరుగులు సాధించినా లేదా రోహిత్ శర్మ మరో నూట రెండు పరుగులు సాధించిన అంతర్జాతీయ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ లేదా రోహిత్ శర్మ నిలుస్తారు చరిత్ర సృష్టిస్తారు మరి ఈ ఇద్దరిలో ఈ ప్రపంచ రికార్డును ఎవరు ముందు అందుకుని చరిత్ర సృష్టిస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి